major stage of the election is over with the polling on 13th. Our 13th polling, because of the high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also, polling start ayin tarvata అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clock పూర్తి అయిపోవాలి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1200 ఓట్స్, కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్, ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్, ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది, ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు, అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా, ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి, అండ్ దెన్ మనము అన్ని మషీన్లు, ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాము, అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్, బికాజ్ 175 కాన్స్టిట్యున్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్, సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది, కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను, దట్ వెంట్ అప్ టు ద నైట్.